Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీని ఆదుకునేది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఈనాటిది కాదు, 4 దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ. అంతేనా, తెలుగు ప్రజల గుండెల్లో రాముడిగా కృష్ణుడిగా గూడు కట్టుకున్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అది. ఎన్టీఆర్ టీడీపీ ఆవిర్భావాన్ని ఎప్పుడూ ఒక విప్లవం అని అభివర్ణించేవారు. అప్పటికి 3.5 దశాబ్దాలుగా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ రాజ్యం చేస్తోంది. పేదలు, బీసీలు, బడులు అన్ని రకాలుగా అన్యాయం చేయబడి ఉన్న రోజుల్లో వారిలో రాజకీయ చైతన్యం రగిల్చి రాజ్యాధికారంలో భాగస్వాములు చేసిన ఘనత ఎన్టీఆర్ది. అటువంటి పార్టీ రేంజ్ చంద్రబాబు ఏలుబడిలో బాగా తగ్గిపోయింది. ప్రతి ఎన్నికలు ఒక వ్యూహం, పొత్తులు, ఎత్తులతో టీడీపీని చంద్రబాబు తనదైన పద్ధతిలో నడిపించారు. ఇప్పుడు చూస్తే ఆ ఎత్తులన్నీ చిత్త అవుతున్న వేళ టీడీపీ మరో సమరానికి రెడీ కావాల్సి వస్తోంది. నిజానికి టీడీపీకి 2024 ఎన్నికలు చావో రేవో అనే చెప్పాలి. ఈ ఎన్నికలలో గెలిస్తే టీడీపీకి మరింత కాలం ఊపిరి అందుతుంది. పొరపాటున ఓడిందా, ఇక చరిత్రలోనే టీడీపీని చూసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భవించాక గత 2 ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓడి ఇప్పుడు అక్కడ కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. ఇక ఏపీలో కీలకమైన 2024 ఎన్నికలలో టీడీపీకి దన్ను ఎవరుంటారన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అంగబలం, అర్ధబలం అన్నీ సమకూర్చేవారంతా ఇప్పుడు సైడ్ అయ్యారు. మరోవైపు వైసీపీ సర్కార్ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తోంది, కేసులు పెడుతోంది, ఒక రకంగా వారిని టార్గెట్ చేస్తోంది. ఇదే పద్ధతి లేకుండా చేస్తున్నది కాదు, పక్క వ్యూహంతోనే అమలు చేస్తున్నారు. టీడీపీకి మద్దతుగా నిలిస్తే ఇంతే సంగతులని చెప్పడానికి వైసీపీ ప్రభుత్వం ఇదంతా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి వైసీపీ నుంచి వచ్చే ఒత్తిడిలను తట్టుకుని టీడీపీకి జై కొట్టేవారు కానీ, ఆర్థిక వనరులు అందించేవారు కానీ వచ్చే ఎన్నికలలో ఉంటారా అన్నది చూడాలి. అదేవిధంగా టీడీపీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తుంది అంటే కొందరైనా ధైర్యం చేసి ముందుకొస్తారు. అలా కాకుండా పందెం ఖాయమంటే మాత్రం ఎవరూ అడుగులు ముందుకు వేసే పరిస్థితి లేదు. వైసీపీ మీద ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా కూడా అదంతా టీడీపీ అనుకూల మీడియాలోనే కనిపిస్తోంది తప్ప గ్రౌండ్ లెవెల్కి చేరడం లేదు. జగన్ సర్కార్ ఒక విధానంగా పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఓటున్న వారికే నగదు బదిలీ పథకాలు పంపిణీ అవుతున్నాయి. దానివల్ల రేపటి ఎన్నికలలో మళ్లీ గెలిచేందుకు వైసీపీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. అదే టైంలో టీడీపీ గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డినా సాధ్యమా అన్నదే డౌట్గా ఉంది. ఇక లోకేష్ను ముందు పెట్టి చంద్రబాబు టీడీపీ రథాన్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు మీద అయినా పందెం కాస్తారేమో కానీ లోకేష్ను చూసి అండగా ఉండమంటే మాత్రం రేపటి ఎన్నికలకు కావలసిన సరంజామ సమకూర్చుకోవడం పసుపు పార్టీకి కష్టసాధ్యమే అంటున్నారు. మొత్తానికి టీడీపీ కోసాలను కదల్చడంలో వైసీపీ బాగానే సక్సెస్ అయింది. రేపటి రోజున టీడీపీకి అన్ని బలాలు సమకూర్చుకోకుండా ఎక్కడికక్కడ బ్రేకులు వేసేసింది. ఇది యుద్ధతంత్రమే అని చెప్పాలి. మరి దీని నుంచి టీడీపీ బయటపడితేనే గెలుపు వైపు ఆశగా చూడాలి.